త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా డమ్ దక్కించుకొని నార్త్ లో స్టార్ హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ దేవెరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు త్రిబుల్ ఆర్ కి ముందు ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిందీ థియేట్రికల్ రిలీజ్ అవ్వడం చాలా అరుదుగా జరిగింది ఆ సమయంలో ఎన్టీఆర్ పెద్దగా అక్కడ ప్రమోషన్ చేసింది కూడా లేదు కానీ జక్కన్న దర్శకత్వంలో చేసిన త్రిబుల్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నార్త్ లో ఎన్టీఆర్ తదుపరి సినిమాలకు విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది ఆ హైప్ ని క్యాష్ చేసుకునే విధంగా మూడు రోజుల పాటు ఎన్టీఆర్ ముంబై ట్రిప్ వేశారు రెండు రోజుల క్రితమే ముంబై వెళ్లిన ఎన్టీఆర్ నేడు సినిమా ట్రైలర్ ను జాతీయ మీడియా సమక్షంలో రిలీజ్ చేయబోతున్న విషయం అందరికీ తెలుసు సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు నార్త్ లో అత్యంత ప్రేక్షకాధ కలిగిన కపిల్ శర్మ టాక్ షోలో ఎన్టీఆర్ తన దేవరా యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు త్వరలోనే ఆ టాక్ షో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది సినిమా విశేషాలతో ఆ టాక్ షో సాగింది తప్పకుండా సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం టాక్ షో తర్వాత దేవరా చిత్ర దర్శకుడు కొరటాల శివతో పాటు తన తదుపరి సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ అయాన్ ముఖర్జీలతో ఎన్టీఆర్ కొద్ది సమయం సరదాగా గడిపారు ఒకే రోజు తన ముగ్గురు దర్శకులు కలవడంతో ఇలా ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది సలార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చాలా కాలం క్రితమే ప్రచారం జరుగుతోంది కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది వచ్చే ఏడాదిలో వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూ లో నటిస్తున్నారు హృతిక్ రోషన్ హీరోగా హిందీలో భారీ యాక్షన్ మూవీ వార్ టూ లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఎన్టీఆర్ మొదటి హిందీ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీని ఈ ఫోటోలో మనం చూడొచ్చు మొత్తానికి తన ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ఫోటో దిగడం అది నెట్టింట షేర్ చేయడంతో వైరల్ గా మారుతోంది ఈ ముగ్గురు సినిమాల కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు